హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోజా విశ్వనాథ్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మేము ఊర్లో ఉండామండి. సడన్గా ఊరికి రావాల్సి వచ్చింది, ఎందుకంటే మా హస్బెండ్కి కాలు కొంచెం చాలా ఎక్కువగా పెయిన్ ఉందన్నమాట. నైట్ ఏడ్చేవాడు పాప, మా నొప్పికి తట్టుకోలేకుండా. సో బెంగళూరులో అయితే చూపించినాం కానీ అక్కడ తగ్గలేదు, అందుకని ఊరికి వచ్చేసినాము. ఏంటంటే కాలు నీ ఉంది కదా, మోకాలు నుంచి కిందకే ఊదింది అండ్ అక్కడే పెయిన్ ఉంది. కాఫ్ మజల్స్ అంటారు కదా వెనక, అదేంది ఏమంటారు అబ్బా దాన్ని, మర్చిపోయిన తెలుగులో పిక్కలు నొప్పి. సో ఒకే కాలు అనమాట, రైట్ లెగ్. సో అది నొప్పిగా ఉంది, అందుకని చూపించుకొని పోదామని చెప్పి సడన్గా రెడీ అయ్యి వచ్చేసినాము. జస్ట్ 1000 రూపీ ఉన్నిందండి మా దగ్గర. మా అమ్మ ఒక 500 ఇచ్చింది, మా దగ్గర ఒక 500 ఉన్నింది. సో దాంతోనే మేము బెంగళూరు నుంచి మా ఊరికి వచ్చినాము. చూసినారు కదా మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంక నుంచి రెగ్యులర్గా మీకు టిప్స్ అయితే రావండి, ఒక 1 వీక్ వరకు టిప్స్ అయితే రావు. నార్మల్గా మా విలేజ్ బ్లాగ్స్ అయితే మా డైలీ బ్లాగ్, డైలీ లైఫ్ రొటీన్ అయితే వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మీరు నన్ను ఎప్పట్లానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. నిన్న ఆ ఊరికి వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది పడినామంటే నేను చెప్పుకోలేను, అంత ఇబ్బంది పడినామండి. నాకు అలవాటు లేదన్నమాట ఎవరి దగ్గర నా కష్టం ఇది అని చెప్పుకునేదానికి. ఇష్టం లేదు, ఎవరైనా నన్ను చూసి అయ్యో పాపం అనేది నాకు అస్సలు నచ్చదన్నమాట. అందుకని నేను ఎక్కువగా ఏది ఎవరి దగ్గర షేర్ చేసుకోను. నా సంతోషం అయితే నేను ఆల్మోస్ట్ అందరితో షేర్ చేసుకుంటాను, కానీ నాకు ఈ బాధ ఉంది అని చెప్పి అందరి దగ్గర నేను షేర్ చేసుకునే రకం కాదు, నాకు నచ్చదండి. సో ఆ అలవాటు చిన్నప్పటి నుంచి లేదన్నమాట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీరు కొంచెం అవేర్నెస్ మీలో ఉంటుంది అని చెప్పి నేను ఇదైతే చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే ఒకప్పుడు పిల్లలు పుట్టకముందు నేను జాబ్ చేసేదాన్ని, నా హస్బెండ్ బాగా వర్క్ చేసేవాళ్ళు. సో అసలు ఏది తక్కువ లేకుండా అంటే చల్లేసేవాళ్ళం అనమాట. డబ్బులు ఇంత వస్తుంది, మనం సేవ్ చేసుకోవాలి, మనం ఇలా ఎంజాయ్ చేయాలి, లైఫ్లో ఇలా ఉండాలి అని చెప్పి ఏదీ లేదండి మాకు ఒకప్పుడైతే. సో మాకు ఎలాంటి కోరికలు లేవన్నమాట. కానీ ఇప్పుడు లైఫ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా అవసరం పడతాయి డబ్బులు, ఇవన్నీ మాకు తెలిసి వచ్చినప్పుడు ఇప్పుడు అస్సలు డబ్బులు లేకుండా పోతూ ఉండాలి. ఎన్ని కష్టాలు తెలుసా, నేను ప్రతి ఒక్క అంటే మీతో టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను కదా, ఆ టిప్స్ అన్నీ షేర్ చేసినప్పుడు కూడా నాకు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉన్నే ఉంటుంది. బట్ హ్యాపీగా నేను మీకైతే టిప్స్ షేర్ చేస్తాను. సో అవే మీరు చూస్తారు, నేను చూపించిందే మీరు చూస్తారు, కానీ నా లైఫ్లో జరిగేటివి మీకు చూపించలేను కదా. సో నా హస్బెండ్ కూడా అంతే అండి. తనకు కూడా ఏమీ తెలియదు అనమాట, ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చేస్తారు అండ్ ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేరు. సో నేను అంతే. అసలు మా గురించి మేము లైఫ్లో ఎప్పుడూ మాకంటూ ఇది కావాలి, మాకంటూ మేమంటూ ఇలా ఉండాలి అని చెప్పి బతకలేదన్నమాట. కానీ ఇప్పుడు అన్నీ కావాలనిపిస్తుంది, మనకి ఇవి అవసరము అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు డబ్బులు లేవు అస్సలు. మా ఇంటికి వచ్చి ఎంతోమంది కూర్చొని నాకు ఎంత కావాలి అని చెప్పి డబ్బులు తీసుకొని పోయిండే వాళ్ళు ఉన్నారు అవసరం వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మేము ఎవరి దగ్గరైనా తీసుకునే స్టేజ్లో ఉన్నామే, కానీ ఎవరికి పెట్టే స్టేజ్లో లేమన్నమాట. అవన్నీ ఎందుకు అయినాయంటే నెగ్లిజెన్సీ, అంటే మన దగ్గర ఉండేటప్పుడు దాని విలువ డబ్బుల పైన విలువ లేదని కాదు, అది ఉండేటప్పుడు తెలియదు కదా, లేనప్పుడే తెలుస్తుంది. సో అలానే మాకు కూడా అండి. సో అది ఉండేటప్పుడు మాకు తెలియలేదన్నమాట ఎలా ఏమి అని. కానీ అది ఇప్పుడు లేనప్పుడు తెలుస్తూ ఉంది. నా ఫ్యామిలీ ఆల్మోస్ట్ 99% మాకు సపోర్ట్ చేస్తారండి. చాలా వరకు కాకితో కబురు పంపిస్తే వాలిపోతారు, అట్లుంటుందన్నమాట నా ఫ్యామిలీ మెంబర్స్. మా అమ్మ, మా నాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళు కానివ్వండి, అలా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉంటేనే కదా మనం పెడతారు, వాళ్ళ దగ్గర కూడా లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. సో ఇలా ఉండాలి ఇప్పుడైతే మా పరిస్థితి. సో అందుకనే నా డైలీ వ్లాగ్స్ కూడా మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తారు అనే నేను ఆ నమ్మకంతోనే నేను వ్లాగ్స్ అనేది పోస్ట్ చేయాలి అని అనుకుంటా ఉన్నానండి.
సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో రెగ్యులర్గా అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని చూడకుండా నా వీడియోస్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, బాయ్.